విశ్వనగరమైన హైదరాబాద్ కి దీటుగా మన సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ తమిళ ఆర్సీతో మన ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. మీరు ఈ వృత్తిని అప్పట్లో మీరున్న జనరేషన్లో అసలు స్త్రీలు చదువుకోవడానికే చాలా చదువుకోలేమో, అంత పెద్ద చదవాలి చదవలేము, అసలు బయటికి వెళ్ళడానికే ఆలోచించేవాళ్ళు. అలాంటిది మీరు దీన్ని ఎలా ఎంచుకోగలిగారు? లేదు, మా ఫ్యామిలీ సపోర్ట్తోనే. మా ఫాదర్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాబట్టి ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు మా ఫాదర్. అందుకని ఆయన పిల్లలు బాగా చదువుకోవాలా, డాక్టర్ అవ్వాలని ఒక కోరిక ఉండేది. మేము కూడా అట్లాగే, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది మెడికల్ ఫీల్డ్ మీద. అందుకని డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను, డాక్టర్ అయ్యాను నేను. అయితే మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, నెక్స్ట్ మీ ఇష్టం వల్ల డాక్టర్? ఆ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా మా ఫాదరు ఆడపిల్ల అయినా సరే, మగపిల్ల అయినా మగపిల్లవాడైనా సరే అందరు చదువుకోవాలని అనడంతో మేమందరం చదువుకున్నాం మేము. ఓకే మేడం, మీ నాన్న వల్ల వచ్చాను అంటున్నారు, ఇవ్వాలనుకుంటున్నారు అంటున్నారు. నెక్స్ట్ మీ స్టడీ అంతా ఎక్కడ కంప్లీట్ అయింది, ఎక్కడెక్కడ మీరు స్టడీ చేసారు? నేను పుట్టింది హైదరాబాద్లోనే, గాంధీ హాస్పిటల్లోనే పుట్టాను. నా స్కూలింగ్ కూడా సికింద్రాబాద్లోనే అయ్యింది, కాలేజ్ ఇంటర్మీడియట్ కూడా సికింద్రాబాద్లోనే. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను, ఎండీ పెథాలజీ గాంధీ మెడికల్ కాలేజ్లో చేశాను. 1986లో నేను సర్వీస్లో చేరినాను. నా ఫస్ట్ పోస్టింగ్ భద్రాచలం ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండేది. దాని తర్వాత నేను ఎండీ పెథాలజీ చేసేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా గాంధీ మెడికల్ కాలేజ్లో 1994లో చేరిన. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నాను. అసిస్టెంట్గా గాంధీలోను, అసోసియేట్గా కర్నూలు ఉస్మానియాలో చేశాను, ప్రొఫెసర్గా గాంధీకి వచ్చాను. నేను ప్రొఫెసర్గా గాంధీలో ఉన్నప్పుడే ఈ మెడికల్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేయాలా, ప్రొఫెసర్స్ కావాలా అని అంటే ఇక నన్ను వెళ్ళి స్టార్ట్ చేయమని చెప్పారు. ఇక అందుకని ఇక్కడ సిద్దిపేటకి వచ్చినాను నేను. ఇప్పుడు హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో స్టడీ చేశాను అన్నారు, అక్కడ మళ్ళీ మీరు టీచింగ్ చేశారు. అవును, టీచింగ్ చేసినప్పుడు మీ యొక్క ఫీల్ ఏంటి? ఏముండేది కాదు. ఒకసారి స్టూడెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ టీచర్గా నేను చెప్పేటప్పుడు సేమ్ అదే ఫీలింగ్, ఏం పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. స్టూడెంట్స్లో మార్పులు ఉండొచ్చు. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మా టీచర్ చెప్పేది బాగా వినేవాళ్ళం, కానీ ఇప్పుడు నేను టీచర్గా అయినప్పుడు స్టూడెంట్స్కి ఎక్కువ ఇది ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. మా రోజుల్లో నెట్ లేదు, సెల్ ఫోన్ లేదు. మాకు టీచర్ ఏం చెప్పేవారో అదే రాసుకొని చదువుకునేవాళ్ళం. మాకు టెక్స్ట్ బుక్స్ ఒకటే ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలకు ఈ ఫోన్స్తో అన్ని మెటీరియల్ వాళ్ళకు దొరుకుతుంది. సో పిల్లలు ఈ మధ్య కొంచెం టీచర్ చెప్పే పాఠాల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అక్కడ కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. మీ రోజుల్లో అయితే టెక్స్ట్ బుక్స్? మా రోజుల్లో టెక్స్ట్ బుక్స్ టీచర్ చెప్పిందే మాకు పాఠం, ఇంకా వేరేది ఏం లేదు మాకు సోర్సెస్. ఫోన్ ప్రాజెక్ట్స్ అయితే? అవును అవును అవును. ఓకే మేడం. అయితే ఆ రోజుల్లో ర్యాగింగ్ వల్ల చాలా మంది వెంకడ చేస్తుంటారు, అమ్మో ఎంబీబీఎస్ అంటే ర్యాగింగ్ ఏమో, నేను చేయలేనేమో అనేసి అమ్మాయి చాలా మంది వెనకడ చేసేసి చదువుకోలేదు. అవును, అసలు ర్యాగింగ్ ఉండేదా మేడం? ర్యాగింగ్ ఉండేది. నేను స్టూడెంట్గా చేరినప్పుడు కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ ఉండేది. కానీ ఎవరికి ఎటువంటి ఫిజికల్గాను మెంటల్గా ఎట్లా ఎటువంటి మాకు డిస్టర్బెన్స్ కాలేదు. మా సీనియర్స్ ఒక్కరోజు మమ్మల్ని పట్టుకొని మా పేరేంటి, మా ఊరేంటి అని అడిగేవాళ్ళు. కొంచెం అటు ఇటు కొంచెం పాటలు పాడు, డ్యాన్స్ చేయి అని అడిగేవాళ్ళు. అంతతో ఆగిపోయేది. దాని తర్వాత మా బెస్ట్ ఫ్రెండ్స్ మా సీనియర్సే. ఇక మాకు ఫ్యూచర్ గైడెన్స్ అంతా వాళ్ళ నోట్స్లు ఇవ్వడము, వాళ్ళ రికార్డ్స్ ఇవ్వడము, వాళ్ళు ఎట్లా చదువుకోవాలి, మాకు బెస్ట్ గైడ్ మా సీనియర్సే. సో ఎటువంటి మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది మాకు. మాకు ఎటువంటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం కాలేదు మాకు. ప్రైవేట్ కాలేజ్లలో ర్యాగింగ్ ఉండేదా మేడం? నాకు తెలియదు ప్రైవేట్ కాలేజ్ గురించి. స్టడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు టీచింగ్ చేశారు ఉస్మానియాలో, గాంధీలో, నెక్స్ట్ ఇక్కడ కర్నూలు భద్రాచలం చేశారు మేడం. అప్పుడు మీరు ఫ్యామిలీ ఉంటుంది కదా, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యాను అని ఏదైనా థాట్ వచ్చిందా మీకు? తప్పకుండా వస్తుంది, ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మొత్తం ఫ్యామిలీని అయితే నేను తీసుకోపోలేను. కర్నూలులో పోయినప్పుడు నాది కొంచెం లాంగ్ స్టే అయ్యింది. అప్పుడు స్టేట్ డివైడ్ అవుతుంది కాబట్టి మాకు ట్రాన్స్ఫర్స్ కాలేదు. అక్కడ మటుకు కొంచెం లాంగ్ స్టే, ఒక 5 ఇయర్స్ అయ్యింది. అప్పుడు ఇక ఫ్యామిలీని మిస్ చేశాను. అయినా మా దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో కూడా నాకు తెలుసు. వారంకి ఒకసారి ఇంటికి వచ్చేదాన్ని, లేకపోతే మా హస్బెండ్ అయినా వచ్చేవారు.
పాప పిల్లలు వచ్చేవాళ్ళు. సో నాకు పెద్ద ఫ్యామిలీ మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చేది కాదు, ఎప్పుడో ఒకసారి కొంచెం లోన్లీగా అనిపించేది అంతే. మీకు అక్కడ క్వార్టర్స్ ఏమైనా లేదు? బయటనే ఇల్లు తీసుకుని ఉండేవాడిని. ఇప్పుడు అక్కడ కర్నూలులో, ఉస్మానియాలో, గాంధీలో చేశాను కదా మేడం, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, సిద్దిపేటలోకి వచ్చాను. అవును, సిద్దిపేటలోకి వచ్చినాక ఏమైనా డిఫరెన్స్ ఉందా? తప్పకుండా. నేను పనిచేసిందంతా ఎస్టాబ్లిష్డ్ కాలేజ్, ఉస్మానియా అయినా సరే, గాంధీ అయినా, కర్నూలు అయినా, ఏళ్ల ధరబడి ఎస్టాబ్లిష్ అయిపోయిన కాలేజ్. ఇక్కడ నేను వచ్చి నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో దాంట్లో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్, ఒక కొత్త మనం ఇల్లు మారితేనే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంది. అట్లాంటి దాన్ని కొత్త కాలేజీలో వచ్చి కొత్తగా స్టార్ట్ చేసేది డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ని నేను ఒక్కదాన్ని ఫేస్ చేయలేదు, నాకు చాలామంది సపోర్ట్ ఇచ్చారు. మనకు ఏ రోజు మన సీఎం గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ రావాలని అన్నారో ఆ రోజు నుంచి మన మాజీ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, కలెక్టర్ వెంకటరామరెడ్డి గారైనా సరే, మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా డిఎంఈ ఎప్పుడూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ థాట్ తప్ప వాళ్ళకి ఏది లేదనుకుంటాను. ఆ బిల్డింగ్ 6 మంత్స్లో కట్టించేసి కాలేజ్ స్టార్ట్ చేయడానికి నాకు అన్ని విధాలు వాళ్ళు హెల్ప్ చేశారు. నేను ఇక్కడ ఒక్కదానే ఉన్నానన్న ఫీలింగ్ ఎప్పుడు నాకు కలగదు. సో వాళ్ళ సపోర్ట్తోనే ఈ కాలేజ్ అంతా వచ్చింది. భద్రాచలంలో నేను ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్, నేను ఒక్కదానే లేడీ డాక్టర్ అక్కడ ఉండేదాన్ని. సో ఆ ఊరు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ పడేది కదా, ఒక లేడీ డాక్టర్ ఉన్నారు, మనం పోతే ఏదో ట్రీట్మెంట్ ఇస్తారు అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు. కానీ నేను ఇక్కడ కర్నూలులో అయితే మెడికల్ కాలేజ్, నా టైంకి పోవాలా, నేను నా డ్యూటీ చేసుకొని రావాలి, అంతే. అంత తప్ప ఇంకా నాకేం పని లేదు. సిద్దిపేటలో ఏంటంటే కొత్త కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. కొత్త కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటే దానికి చాలా ఎఫర్ట్ వేయాల్సి వస్తుంది, చాలామందితో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అవన్నీ చేసుకొని ఈ మెడికల్ కాలేజ్ని ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తాము. మేడం, మీరు ఎప్పుడైనా అయ్యో నేను ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాను అనుకున్న సందర్భం ఏదైనా? లేదు, ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను కోరుకొని ఈ ఫీల్డ్లో వచ్చాను, నేను ఎప్పుడు అట్లాంటిది అనుకోనే లేదు. నేను ఎలాంటి సందర్భంలో లేదు, ఎప్పుడు అనుకోలేదు, ఏం లేదు, ఎప్పుడు అనుకోలేదు, ఏం లేదు. అదంతా పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ అంతే. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో, కర్నూలు హాస్పిటల్లో మీరు చేశారు కదా, అవును, టీచింగ్ చేశారు కదా, అవును, అక్కడున్న స్టూడెంట్స్ ఇక్కడున్న స్టూడెంట్స్ డిఫరెన్స్ ఏంటి? ఒక టీచర్కి స్టూడెంట్స్ అందరూ ఒకటే లాగా. స్టూడెంట్స్ మనం ఏం చెప్పినా వింటారు వాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ నేను మీకు చెప్తున్నాను కదా, కొంచెం డిఫరెన్స్ ఉంది వాళ్లకు. అంతా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో కొంచెం చేంజెస్ వస్తుంది, కానీ స్టూడెంట్ ఇస్ ఆల్వేస్ అ స్టూడెంట్. సో స్టూడెంట్ మనం ఏ స్టూడెంట్ అయినా సరే మనం చెప్తే వింటారు. ఈ స్టూడెంట్కి ఆ స్టూడెంట్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఎలా ఉంది మేడం? ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు 18 మంది ఆల్ ఇండియా కోటాలో వేరే స్టేట్స్ నుంచి వచ్చారు, మిగతా అంతా మన స్టేట్ పిల్లలే ఉన్నారు. పిల్లలు వాళ్ళు బాగానే అడ్జస్ట్ అయిపోయారు. ఫస్ట్ అనుకున్నాం కొంచెం ఆల్ ఇండియా పిల్లలతో అడ్జస్ట్ అవ్వడం కష్టమని, కానీ బాగా అడ్జస్ట్ అయిపోయారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇక వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ గోయింగ్, ఇప్పుడు జూలైలో ఎగ్జామ్స్ రాస్తారు. ఈ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి జూలైలో ఎగ్జామ్స్, వాళ్ళు నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తారు. మన స్టేట్ వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళతో కలిసి ఉంటున్నారా, లేదంటే సిద్దిపేటలో కాలేజ్ రన్ అవుతుంది కదా, అవునండి, దాంట్లో మీరు పడ్డ కష్టాలు ఏంటి? కష్టాలు అని అనను, అది పార్ట్ ఆఫ్ రొటీన్ అంతే. ఒక కాలేజ్ రావాలంటే ఆ రోజుల్లో ఉస్మానియా కాలేజ్ రావడానికి ఎవరో కష్టపడి ఉంటారు, అందుకనే నేను చదువుకున్నాను. అట్లనే ఎవరో ఒకరు శ్రమ పడితే ఒక కాలేజ్ వస్తుంది. అయితే ఇది మెడికల్ కాలేజ్ నామ్స్ ప్రకారము మనకు ఒక 150 స్టూడెంట్స్ అడ్మిషన్కి ఒక 300-బెడెడ్ హాస్పిటల్ ఉండాలి మనకు. ఆల్రెడీ 300-బెడెడ్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాము. మెడికల్ కాలేజ్ రావడానికి మాకు 25 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎన్సాన్పల్లిలో ఇచ్చారు. అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. కానీ కాలేజ్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇక ఏమనుకున్నామంటే 3rd and 4th floor కాలేజీగా కన్వర్ట్ చేస్తాం, టెంపరీగా అని కన్వర్ట్ చేసాం. ఎంసీ ఫస్ట్ ఇన్స్పెక్షన్ అయినప్పుడు కాలేజ్ లేదు, అందుకని వాళ్ళు కాలేజ్ లేదు కాబట్టి మీరు కాలేజ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తామని మళ్ళీ ఏప్రిల్లో వచ్చారు. 2018 ఏప్రిల్లో వచ్చి అప్పటికల్లా 3rd and 4th floor ఫుల్ ఫ్లెజ్డ్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసేసాము. మనకు పర్మిషన్ వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. సో ఇది కష్టం అనకూడదు, ఇదంతా పార్ట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంతే. అందరూ కష్ట అందరూ కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఓకే మేడం, ఇప్పుడున్న కాలేజ్ సిద్దిపేటలోని హాస్పిటల్స్
ఇంతకు ముందు ఏరియా హాస్పిటల్, ఇక్కడ ఇది మాదాసా అది రెండు డిఫరెంట్ ఉండేవి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కదా మేడం, ఇప్పుడు రెండు ఒకటే దగ్గర ఇది. డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఫిజిషియన్, గైనకాలజిస్ట్, మన ల్యాబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలా వర్క్ చేస్తున్నారు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అయితే మనకు మెడికల్ కాలేజ్లో బేసిక్ బ్రాడ్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ 21 ఉండాల. మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, ఈఎన్టి, పీడియాట్రిక్స్, అట్లా 21 డిపార్ట్మెంట్స్, 21 డిపార్ట్మెంట్స్ ఉండాల. అదేవిధంగా మనకు 21 డిపార్ట్మెంట్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్లో ఫ్యాకల్టీ ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళకున్న ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్తో వాళ్ళు బాగానే పని జరుగుతుంది. ఏదైనా సరే ఇది సంవత్సరం బిడ్డ ఇది. సో దాంట్లో కొంచెం ఇనీషియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవంతా కూడా అర్థం చేసుకొని మన సిద్దిపేట జనాలైనా సరే మాకు ఏ ఇన్స్ట్రుమెంటు, మాకు ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా మన ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు ఒక్క మాట చెప్తే వెంటనే ఫోన్ చేసి ఏది కావాలన్నా అది తెప్పించేస్తారు. ఆ విషయంలో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా సిటీ స్కాన్ రాబోతుంది. సో మనం ఒక 2-3 ఏళ్ళు అయితే మనము కొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యి ఇంకా మంచి సర్వీసెస్ ఇస్తాము. ఇప్పుడు కొంచెం జనాలకు కొంచెం ఇబ్బందిగా అయి ఉండొచ్చు, కానీ సిద్దిపేట జనాలు చాలా మంచోళ్ళు. ఇక మేము మా సాధ్యమైనంత వరకు మేము వాళ్లకు హెల్ప్ చేస్తున్నాము. వాళ్ళు మా బాధని అర్థం చేసుకొని మాతో బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక తర్వాత బాగా కాలేజ్ డెవలప్ అయిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అవి వచ్చిన తర్వాత ఇక ఆన్ ఉస్మానియా గాంధీ లాగా అది కూడా డెవలప్ అయిపోతుంది ఈ కాలేజ్. ఇంతకుముందు డయాలసిస్ తీసుకోవాలన్నా, నెక్స్ట్ ఏదైనా పెద్ద సర్జరీ చేయించుకోవాలన్నా హైదరాబాద్కి, కరీంనగర్కి వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు మన హరీష్ రావు గారు ఏదైనా సరే మీరు చెప్పగానే చేసేస్తున్నారు. రీసెంట్గా డయాలసిస్ గురించి, అవును, డయాలసిస్ యూనిట్ కూడా మనకు ఓపెన్ చేశారు. 10-bed డయాలసిస్ యూనిట్ ఉంది మనకు. పేషెంట్స్ ఎవ్వరు కిడ్నీ ఫెయిలియర్ ఉన్న పేషెంట్స్ ఎవరు హైదరాబాద్ పోవట్లేదు, అందరు ఇక్కడే చేసుకుంటున్నారు. అది చాలా సౌకర్యంగా ఉంది వాళ్లకు. తెలంగాణ గవర్నమెంట్కి, మన ఎమ్మెల్యే గారికి మనము చాలా కృతజ్ఞతలు తెలిపాలి మనము. ఎందుకంటే అన్నీ సిద్దిపేట జనాలకి సేవలు చేయడానికి కోసమే వాళ్ళు అన్నీ చేశారు. వాళ్ళు మీ ఆధ్వర్యం, మీరు హాస్పిటల్లో 33 డెలివరీస్ అయ్యాయి, దానికి సంబంధించి ఏదైనా చెప్పండి. అవును, ఈ ఒకటే రోజు 33 డెలివరీస్ అయినాయి. దాంట్లో 17 డెలివరీస్ ఏమో సిజేరియన్ సెక్షన్, మిగతా అంతా నార్మల్ డెలివరీస్ అయినాయి. ఈ క్రెడిట్ అంతా మా గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్కి, డ్యూటీ చేసిన గైనకాలజిస్ట్కే చెందుతుంది. వాళ్ళు చాలా కష్టపడి ఈ 33 డెలివరీస్ చేయడం చాలా నిజంగానే వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఏమంటే ఇది మాది టర్షియరీ కేర్ హాస్పిటల్ కాబట్టి ఇట్లాంటి కేసెస్ చాలా వస్తాయి. ఇంకా ముందు ముందు కూడా చాలా డెలివరీస్ ఒకటే రోజుల్లో చేయడానికి, మా కేసెస్ వచ్చిన ఏ కేసు హైదరాబాద్కి రెఫర్ చేయకుండా మేము చేయడానికి చాలా ట్రై చేస్తున్నాము. ఫ్యూచర్లో ఏ కేసు హైదరాబాద్కు పోదు, అన్నీ ఇక్కడే చేస్తాము. ఈ 33 కాదు, ఇంకా ఎక్కువ చేసి కూడా మేము చూపెడతాము. మీ సిద్దిపేట జనాలు మీరు అందరూ సపోర్ట్ చేస్తే మాకు తప్పకుండా ఏదైనా సాధించగలం మేము. మేము మొన్న రీసెంట్గా హాస్పిటల్కి వచ్చాము మేడం. హాస్పిటల్లో నీట్నెస్, ఎస్పెషల్గా నీట్నెస్ మాకు కనబడుతుంది. ఇంతకు ముందు నా హాస్పిటల్కి, ఈ హాస్పిటల్కి నీట్నెస్, దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? అంటే మాకు హాస్పిటల్ శానిటేషన్కి ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కింద మ్యాన్ పవర్ని ఇస్తారు, అన్ని హాస్పిటల్స్కి ఇస్తారు. కానీ ఇక్కడ మెయిన్గా నీట్నెస్ ఉండడానికి కారణం మెయిన్గా మన ఎమ్మెల్యే హరీష్ రావు గారు. ఆయన ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్ట్ చేస్తూ కొంచెం క్లీన్లీనెస్ తక్కువైనా చాలా కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అందుకని అట్లాగే మాకు కూడా అలవాటు అయిపోయింది ఆ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలని. సో సాధ్యమైనంత వరకు చాలా నీట్గా ఉంచడానికి చూస్తాము. నేను ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తాను. మా నర్సింగ్ స్టాఫ్, ఆర్ఎంఓస్ అందరు పొద్దున్నే సాయంత్రం వరకు రౌండ్స్ చేస్తూ ఎక్కడన్నా క్లీన్లీనెస్ లేకపోతే, బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఏదైనా సరే క్లీన్ లేకపోతే ఇమీడియట్గా యాక్షన్ తీస్తారు. దానికి మా శానిటేషన్ స్టాఫ్కి అందరికీ ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ దట్. టెంపరీగా అయితే మన కాలేజ్ ఉంది కదా మేడం, నెక్స్ట్ మన ఓన్ కాలేజ్ అక్కడ అవుతుందన్నారు, విన్నాము. ఎన్ని క్రాస్ చేశారు? నెక్స్ట్ అక్కడ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ క్వార్టర్స్ ఇచ్చారు?
అయితే మనం ముందు చెప్పినట్టు టెంపరీగా ఎంసీఐ పర్మిషన్ గురించి థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ హాస్పిటల్ని కాలేజ్గా చూపెట్టాం. మనకు పర్మనెంట్ కాలేజ్ బిల్డింగ్ ఎన్సాన్పల్లిలో వస్తుంది. మొన్న ఇన్స్పెక్షన్కి మేము రెడీ చేయాల్సి వచ్చింది. ఎన్సాన్పల్లిలో బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది, జూలైలో రెడీ ఫర్ ఆక్యుపేషన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఫారెన్సిక్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్. ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ అక్కడ రెడీ అయిపోయినాయి, విత్ ఫ్యాకల్టీ రూమ్స్, ప్రాక్టికల్ హాల్స్ అన్నీ రెడీగా ఉంది. సో మేము జూలైలో షిఫ్ట్ అయిపోతాము. షిఫ్ట్ అయిపోతే ఫుల్ ఫ్లెష్గా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన పిల్లలు సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పటికల్లా ఆ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళ చదువుని వాళ్ళు కొనసాగించుకోవచ్చు. సెంట్రల్ లైబ్రరీ ఉంది, ఎగ్జామినేషన్ హాల్ అన్నీ రెడీగా ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ రెడీ అయిపోయి మేము జూలైలో అక్కడ షిఫ్ట్ అయిపోయే ప్లాన్లో ఉన్నాం. అది కాకుండా ఈ ప్రస్తుతం పిల్లలు టెంపరీగా మన హాస్టల్స్లో ఉన్నారు, వాళ్లకు పర్మనెంట్గా హాస్టల్ రెడీ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 150 మంది పిల్లలు కాకుండా ఇంకొక 150 మంది పిల్లలు ఈ సంవత్సరం వస్తున్నారు. మనకు 300 మంది పిల్లలకి హాస్టల్స్లో మేల్ అండ్ ఫీమేల్ హాస్టల్స్ రెడీగా అయిపోతుంది. అది కాకుండా స్టాఫ్ క్వార్టర్స్ అయినా సరే నాన్ టీచింగ్ క్వార్టర్స్ రెడీ అయిపోయింది. సెంట్రల్ కిచెన్ అంతా మెకనైజ్డ్ సెంట్రల్ కిచెన్ ఉంది. సో ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా కాలేజ్ బిల్డింగ్ రెడీ అయిపోయి మేము జూలైలో షిఫ్ట్ అయిపోతాం. మీరందరూ దయచేసి వచ్చి ఒకసారి కాలేజ్ని చూడండి. ఓకే మేడం, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా వైద్యరంగా నేర్చుకోబోతున్న పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటో చెప్పండి. తప్పకుండా, అన్ని ప్రొఫెషన్స్ కన్నా వైద్యం మెడికల్ ప్రొఫెషన్ ఒక డిఫరెంట్ ప్రొఫెషన్. మన లైఫ్ని మనం సాక్రిఫైస్ చేస్తున్నాము అనే మోటోతోనే ఈ ప్రొఫెషన్కి మనం వస్తున్నాము. అటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే ఈ ప్రొఫెషన్లో వస్తారు. ఆ యాటిట్యూడ్తో వచ్చిన వాళ్ళు తప్పకుండా పేషెంట్స్కి సేవలు చేసే యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళల్లో. వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళకి ఏం నేను సజెషన్ ఇవ్వబోతున్నానంటే, మీరు మీ లైఫ్ కాకుండా మనం సేవ చేస్తున్న పేషెంట్స్ని దేవుడిలాగా భావించి వాళ్ళకి ఎటువంటి సేవలు చేయాలో వాళ్లకు తప్పకుండా ఆ సేవలు మీరు చేయాలా. అది కాకుండా మీకు పాఠాలు చెప్పిన ఆ కాలేజీని మర్చిపోకుండా, ఆ దేశాన్ని మర్చిపోకుండా, మీరు మళ్ళీ హయ్యర్ స్టడీస్కి విదేశానికి వెళ్ళినా కూడా మన దేశానికి వచ్చి మన స్టేట్కి మన కంట్రీకి మన మీరు సేవల్ని మీరు అందించాలా. అదే మనము ఓకే మేడం, మేము అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్స్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన TS24 ఛానల్కిను, నన్ను ఇంటర్వ్యూ చేసిన మీకును, మీ అందరూ యాంకర్స్కిను, ఈ అందరికీ నా థ్యాంక్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట తరఫున నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. నమస్కారం.